సిద్ధపల్లిలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. సీఎం కేసీఆర్ దివ్యాంగుల కోసం ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడి. పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గా దేవనంది శ్రీనివాస్. ప్రజలు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. కంచరపావి హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. రాజస్థాన్ మహిళా మండలిచే ప్రత్యేక కార్యక్రమాలు. పెద్దపల్లిలో జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం. 30% వేతనాలు పెంచాలని డిమాండ్. అంగన్వాడీలకు చీరలు సెల్ఫోన్లు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. పాలకుర్తి మండలం ముంజంపల్లి ఉండడ గ్రామాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. లైన్స్ ఎలైట్ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు. 19 మందికి ఆపరేషన్లు విజయవంతం. రాణాపూర్ ఐఐటి విద్యార్థికి 12,000 రూపాయల ఆర్థిక సాయం. లయన్స్ ఎలర్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. రాగినేడులో 2,48,00,000 గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రాగినేడు నుంచి బొంపల్లి వరకు చేపట్టిన రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయంటున్న సర్పంచ్. పెద్దపల్లి మున్సిపల్ పరిధి 16వ వార్డులోని చందపల్లిలో 20 లక్షల నిధులతో చేపట్టిన 4 సీసీ రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. కౌన్సిలర్ వెల్లడి.